అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నామండి. మేము ఇప్పుడు కన్యాకుమారిలో ఉన్నామండి. మీరు ఇప్పుడు చూస్తుంది కన్యాకుమారిలోని సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఈ సన్ రైజ్ని చూడటానికి మార్నింగ్ 5 o'clock నుండి సందర్శకులు వస్తుంటారు. కొంచెం తెల్లవారగానే ఈ లొకేషన్ మారుతూ ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు మబ్బులు కమ్మేసి ఉన్నాయి కాబట్టి మేము సన్ రైజ్ చూడలేకపోయాము. కొంచెం తెల్లవారగానే సూర్యుడు ఉదయించే కొద్దీ ఆ కిరణాలు పడుతూ ఉంటే ఆ వ్యూ చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. మబ్బులు ఉండటం వల్ల సన్ రైజ్ని ఇలా చూడవలసి వస్తుంది. దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ 3 సముద్రాలు ఒకే చోట వచ్చి కలుస్తాయి. ఉదయం 7 గంటలు అవుతున్నా మనకు సన్ రైజ్ కనిపించలేదు. ఇలా మబ్బులన్నీ కమ్మేశాయి కాబట్టి ఇటువైపు అయితే బంగాళాఖాతం, ఇటు హిందూ మహాసముద్రం, ఇటు వచ్చి అరేబియా మహాసముద్రం అండి. ఇది మొత్తము ఇవి 3 ఇక్కడ కలుస్తాయి. అందుకే దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఇక్కడ పూర్వీకులకు పిండ ప్రదానం చేయటానికి చాలామంది దూర దూర దేశాల వాళ్ళందరూ వస్తూ ఉంటారు. పూజల కోసం పిండ ప్రదానం చేయడానికి అక్కడే పూజారులు కూడా అందుబాటులో ఉంటారు. ఇక్కడ లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ ఉన్నాయండి. కానీ ఇప్పుడు కరోనా వల్ల అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఈ సూర్యోదయాన్ని చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ సూర్యోదయం చూసిన తర్వాత మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. మనకు కావలసిన వస్తువులు, పిల్లలకు కావలసిన వస్తువులు దొరుకుతాయి. ఎంతో తక్కువ ధరలో లభిస్తాయి. క్వాలిటీ పరంగా చూసుకున్నా అన్ని రకాల క్వాలిటీలో దొరుకుతాయి. 10 రూపాయల దగ్గర నుండి 100 రూపాయల వరకు చిన్నపిల్లలవి, లేడీస్వి కావలసిన చాలా తక్కువ ధరకే లభిస్తాయి వస్తువులన్నీ. కన్యాకుమారి రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉందండి. మనకు మార్నింగ్ 4 o'clock నుండి 20-30 రూపీస్లోనే ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి మనం ఎనీ టైం వచ్చినా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఇక్కడ ఉండే లోకల్ పీపుల్స్ మనతో ఫ్రెండ్లీగా, మనం ఏదైనా డౌట్ అడిగినప్పుడు చాలా క్లారిఫికేషన్గా గైడెన్స్ ఇస్తున్నారు. అది నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఒక్కసారైనా
ఈ కన్యాకుమారిలోని సన్రైజ్ వ్యూ పాయింట్ని సందర్శించండి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. ఎవరైనా కొత్తగా కన్యాకుమారి విజిట్ చేయాలి అనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.